జగనన తోడు కార్యక్రమం విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్త వలసలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చిరు వ్యాపారస్తులకు అండగా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడం ద్వారా వ్యాపారస్తులకు వడ్డీ వ్యాపారస్తుల అధిక వడ్డీల నుండి విముక్తి కలిగించే విధంగా ఈ సంక్షేమ పథకాన్ని చేపట్టారన్నారు. దేశంలో ఎవ్వరూ చేపట్టలేని పథకాలను సీఎం జగన్ చేపట్టారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చిరు వ్యాపారస్తులందరికీ 10,000 రూపాయలు ఈవేళ వారికి వడ్డీ లేని రుణంగా ఇప్పించడం, ఎందుకంటే వాళ్ళు రోజువారీ వ్యాపారం కోసం బయట ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా ఎక్కువ వడ్డీలు 10 రూపాయల వడ్డీలు ద్వారా తెచ్చుకుని వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. ఆయన పాదయాత్రలో ఈ కష్టాలని విని ఈరోజు వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఈవేళ జగనన్న తోడు పథకం ద్వారా అందరికి ఏర్పాటు చేయడం చాలా గొప్ప కార్యక్రమం. దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం ఈయన చేపట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఏది మర్చిపోకుండా ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, వికలాంగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ఆయన సాయపడుతూ గారి సంక్షేమ పథకాల్లో మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత గొప్పగా ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టున్నారు. ఈవేళ ఆయన ఇక్కడ అందరూ చూస్తే, ప్రజల మనసును చూస్తే ఈయన ఇప్పుడే కాదు కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, అటువంటి మహానుభావుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తర్వాత అంత గొప్ప మన వ్యక్తి ఇక్కడ మనకు వచ్చారని చెప్పేసి వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రకటించినందుకు వారందరి తరఫున నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కలకాలం చల్లగా ఉండాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడందరూ కూడా నాయకులందరూ కూడా ఇచ్చేశారు. నాయుడు బాబు గారు, రఘురాజు గారు, మిగిలిన ముఖ్యులు పెద్దలు అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి మా ఇక్కడ శాసనసభ్యులు కొద్దిగా అమెరికా వెళ్ళటం వలన ఈరోజు కార్యక్రమానికి పాల్గొనలేకపోవడం, అదేవిధంగా అందరూ కూడా నాయకులందరూ ఇక్కడ వచ్చి బాగా కార్యక్రమం చేయాలి.